వెలుగు ఏమి రాసింది? వెలుగు పత్రిక. మనం ఇక్కడ వీళ్ళ గురించి పెద్దగా వీళ్ళు రాసిన వార్తలకు ఏం క్రెడిబిలిటీ ఉండదు ప్రజలారా, జస్ట్ వీళ్ళు రాసిన తప్పుడు వార్తలు ఏంది అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. వీళ్ళ నుంచి అదే చేస్తాం. అంటే వీళ్ళు అబద్ధాలు రాస్తారు, ఆ అబద్ధాలు ఏంటి వాస్తవం అని చెప్పేసి వెళ్ళిపోవడం అంతే. ఇంకా పులి బయటకు వస్తే బోన్లోకే. కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొంద పెడతామని వార్నింగ్ అంట. ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. బొంద పెట్టాల్సింది నువ్వు నేను కాదండి, ప్రజలు బొంద పెడతారు. మన వద్దనుకున్నారు దింపిర్రు, మీరు చెప్పినటువంటి మాటలు విన్నారు జనము. అరే కేసీఆర్ని కాదు సార్, ఒకసారి కాంగ్రెస్లోకి అవకాశం ఇద్దాం అనుకున్నారు విన్నారు. ఈ 40 రోజులలో వాళ్ళకి సినిమా పిక్చర్ క్లియర్గా అర్థమైపోయింది. మామూలుగా అర్థం కాలే, ఊరు నీ అమ్మ ఇదేం దరిద్రం రా, ఇదేం ఐరన్ లెగ్గురా బాబు. వీడు రాగానే కరెంటు వాయే, వీడు రాగానే చేతికాడుకు వచ్చిన రైతు బంధు రాకపాయే, వీడు రాగానే మళ్ళీ గదే పింఛన్లు, మళ్ళీ గదే కథ. వీడన్నిటితో పాటు ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఊర్లలో ఈ మధ్య కేసులు, ఇబ్బంది పెట్టడాలు, ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇదేం దుర్మార్గం. నిమ్మలంగా 10 ఏళ్ళకెళ్ళి తెలంగాణ పల్లెలు మంచిగా నిమ్మలంగా సంతోషంగా ఉన్నాయి. ఈ మహానుభావుడు ఈ ఐరన్ లెగ్గు పెట్టంగానే ఇట్లా అయిపోయింది రాష్ట్రం ఏందని చెప్పేసి బాధపడతా ఉన్నారు. సో 100% మీరు బొంద పెడతా అంటే ఎవరిని బొంద పెట్టాలన్నా ఎవరిని పైకి లేపాలన్నా చేయాల్సింది ప్రజలు, తెలంగాణ ప్రజలకు. ఈ 40 రోజులలో క్లియర్ కట్ పిక్చరు, క్లియర్ కట్టు అది అర్థమైపోయింది. ఆ దాకెందుకు సొంతంగా నీ కాంగ్రెస్ కార్యకర్తలే ఇవాళ ఎటు మింగలేక్కలేక పరిస్థితి ఉంది ఊర్లలో. అంటే రైతు బంధు రాకపోయేసరికి కాంగ్రెస్ కోటయ్యమని చెప్పిన అందరు మొక్కలంట చూస్తున్నారంట ఊర్లో జనాలు. ఏమో అంటివాపుడు అది కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏదో వస్తుంది 2 లక్షలు అని కాగితం పట్టుకొని వస్తుంది గారా మా ఇంటికి ఏం చూస్తున్నారంట. ఇవాడు ఏం చెప్పలేక తలకాయ కిందికి వేసుకొని ఇక వస్తుంది ఏం మననే వచ్చింది అని చెప్పుకుంటా పోతురంట. ఇక శివర్కి అది ఇట్లా చూసే కాడుకోయి ఇక తనుడు పెట్టే కాడుకు వస్తుంది ఊర్లలో జనాలకి. ఇక చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డి అందుబాటులో ఉండడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండడు, మాట్లాడే బట్టి ఉండడు, ఎవరుండరు అందుబాటులో, ఎవరుంటారు ఊరలో? కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఈ కాగితం పట్టుకుని దీనికి ఏరి అన్నీ వస్తాయి, ఆరొస్తాయి, ఆడొస్తాయి అని చెప్పారు కదా. ఆళ్ళని తనులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ఊరలో. నువ్వు చెప్తేనే వేసినావు రా భయ్, ఏమైంది ఇదంతా అని చెప్పేసి ఆళ్ళ మీద తిరగబడతారు జనం. అందాక తెచ్చుకోకూరు అనవసరంగా గీ పొంకరాల మాటలు, గీ ఏతల పోషెట్టి మాటలు, గీ అన్నీ పక్కన పడేసి మీరు ఎంతసేపు ఉన్న ఆ 100 రోజులలో 6 గ్యారెంటీలు ఏవో చేస్తారు కదా, ఏదో కట్టగడతాన్నారు కదా, ఆ కట్టే కార్యక్రమంలో ఉండండి. ఇప్పటికే అయిపోయినాయి, పీకినాయి, అప్పటికే 50 రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇంకా ఏం లేదు, ఇంకా మళ్ళీ మీరు ఇట్లనే ఉరుకులాడుకుంటూ పోయారు అనుకో. 7 తారీఖు కదా, డిసెంబర్ 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసింది. డిసెంబర్ 7 మన జనవరి 7 అయిపోయింది. ఇప్పుడు రాను ఈ నెల పోతే వచ్చే నెల ఫిబ్రవరి, దాదాపు 50 రోజులు దగ్గరకు వచ్చినాం. ఇంకొక 2 నెలలు ఉంది మీకు అంతే. మళ్ళీ ఈ 2 నెలల కోడొస్తే కోడొచ్చని చెప్పకూరు. ఇవన్నీ లంగముచ్చట్లు వేయపోద్దు మీరు, లంగముచ్చట్లు అసలు వేయపోద్దు. అన్ని జీవోలు వచ్చేసేరి 100 రోజుల తర్వాతనే అమలు చేయరు. కానీ మళ్ళీ కోడొచ్చింది కనుక మేము జీవో వేయలేకపోయినాం. ఇవన్నీ ఎప్పనే వద్దు, 100% చట్టబద్ధత కల్పించాలి మీరు 100 ఈ 6 గ్యారంటీలకు. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ కూడా చేయాలి కాంగ్రెస్ వాడు. ఎవడైనా 2 లక్షల రుణమాఫీ చేయకుండా రేపన్నాడు కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే చెప్పుకుంటారు ప్రజలారా. రుణమాఫీ చేయకుండా వచ్చి ఎవడైనా కాంగ్రెస్ వాడు వచ్చి అడిగితే చెప్పుకొని కొట్టాలి వాళ్ళని. పింఛను 4000 చేయకపోతే నిలదీయాలి. ఈ రైతు భరోసా కూడా 15000 చేస్తూ నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వాలి. అది చేసినాకనే మిగతా కార్యక్రమాలు చేయాలి. అన్ని మళ్ళీ ఇక లండన్ పోయి పొరంబోకు ముచ్చట్లు ఎప్పుడు అని, లత్కోరు ముచ్చట్లు ఎప్పుడు బంద్ పెట్టాలి. అవసరం లేని ముచ్చట్లు ఇదంతా. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లో పడ్డ కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు ఉద్రాలే. ప్రజాప్రభుత్వంపై ఎక్కడి ప్రజాప్రభుత్వం రా నాయన, ఏడ ఉంది ప్రజాప్రభుత్వం అంటే? ఇది ప్రజలందరినీ చంపుడేనని ప్రజాప్రభుత్వం అంటే? ఈ ఆటోలను చంపుడేనని ప్రజాప్రభుత్వం అంటే? రైతులు ఆత్మహత్యలు చేసుకోవడేనని ప్రజాప్రభుత్వం అంటే? ఏడ ఉంటుంది ప్రజాప్రభుత్వం, ఏడ ఉంది? ఎన్నడన్నా ఓతివా నీ ముఖానికి ఆయన ఓతివి. 7 తారీఖు నాడు ఏంది ప్రజా దర్బారాన్ని పెట్టి ఫోటోలకు పోదులు ఇచ్చి వస్తుంది. మళ్ళీ ఎన్నడన్నా పోయి కలిసినావు ప్రజలను? ఒక్కరోజనే కలిసిండు ఆ ప్రజలను. అంత ఉంటుందా డంబాసారం? రాదాం అది, ప్రజలకు దూరంగా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ప్యాలెస్ ఎత్తుకుంటున్నాడు మొత్తం ప్యాలెస్లు, రాజవారి నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్యాలెస్లు. అంటే అప్పుడు నిజాం లెక్కనే ఇప్పుడు ఈయన కూడా ఒక నియంత అనమాట. ఈయన కూడా ఒక నయా నిజాం. 100,000 కోట్లు దోచుకొని ప్రజలను, ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రం మోపిర్రు. వాళ్ళ అహంకారం బల్పు పెంచే బాధ్యత మాదే. ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తామని ప్రకటన. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు నాయన బంగారం, నువ్వు అధికార పార్టీ, నీది ముఖ్యమంత్రి నువ్వు. నువ్వు ఈ పర్యటన చేసి ఈ కటకట్టేదే ఉంది ఇప్పుడు నువ్వు రాష్ట్రమంతా నువ్వు చేయాల్సిన పని చేయి. ఇంకెన్ని రోజులు చెప్తావు అప్పుల ముచ్చట్లు? మననే వచ్చినావు కదా. ఇప్పుడు మొత్తం చూడండి, ఈ మార్చి నాటికి దగ్గర 20,000 కోట్లు అప్పు తెస్తాడు. ఇప్పటికే 10,000 కోట్లు పైసలకు తెచ్చిండు, ఇంకొక 10,000 కోట్లు తెస్తాడు. మొత్తం 20,000 కోట్లు ఏంది 3 నెలలనే? ఆయన మొత్తము 10 సంవత్సరాల నుండి 3 లక్షల 3.5 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. ఇంకా మీరు చెప్పిన లంగముచ్చట్లు పక్కన పెడితే వాస్తవానికి ఉన్నాయి.
మీరు ఇప్పుడు ఈ 3 నెలలనే దాదాపు 20,000 కోట్లు అప్పు చేస్తున్నారు. అంటే ఇంక ఎవరు ఏందో చూడండి. ఇప్పుడు నువ్వు చేసేది అప్పే, మళ్ళీ మాట్లాడేది అప్పు గురించి.